వచ్చింది, భయం వచ్చింది అన్నాడు. కానీ రక్తం వల్ల మనకు ధైర్యం వచ్చింది, రక్తం వల్ల ఆయన సన్నిధికి ధైర్యంగా వెళ్ళే అవకాశం వచ్చింది. రక్తము మనకు ధైర్యం కలిగించింది. ఆయన యు బీన్ మేడ్ రైచెస్, గ్లోబెడ్ నీతిమంతులుగా చేయబడిన, ఇది రాయబడి ఉన్నది రక్తము వలన. రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. హల్లెలూయా. పాపము నా మీద ప్రభుత్వం చేయదు, నేను దేవుని కృపకి గాని ధర్మశాస్త్రం లోనైన వాడిని కాదు. హల్లెలూయా. నేను నిర్దోషిని, నేను నిరపరాధిని, నేను పరిశుద్ధుడను. హల్లెలూయా. ఆయన రక్తమును బట్టి, ఆయన రక్తమును బట్టి. అందుకే ఇది రాయబడి ఉన్నది ఫైనల్. నువ్వు పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి, నిర్దోషివి, నిరపరాధివి. ఆయన రక్తము వలన సహోదరి సహోదరుడు. Welcome to all the viewers of the Ashirvad Suvartha Jayaberi. Ashirvad Suvartha Jayaberi karyakramanni veekshistunna mee andariki premato aahvanam telichestunnam. And I'm so delighted to speak to you about my Lord and Savior Jesus Christ. Na prabhu na rakshakudaina Yesu Kristu vaani gurinchi meeto maatladadam na chaala santosham. I believe that you're going to learn something new this week. Ee roju ee karyakramam dwara meeru aneekamaina vishayalu meeru nerchukobothunnarani nenu namutunna. Amen. Amen antadu. So whoever is in Christ Jesus, evaraithe Yesu Christu nandu untaro, he is a new creation. Varu nootana srushti. All things have become new. Anni kuda nootana parchabadipoyani. All things have gone away, wiped out. పాతవన్నీ కూడా తీసివేయబడి, ఆ తుడిచివేయబడి. బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము ద్వారా తుడిచివేయబడి. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. యు ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, మీరు సర్వోన్నతమైన దేవునికి కుమారులను కుమార్తెలనై ఉన్నారు. అండ్ టుడే, ఈ దినం, వి హావ్ ఎ ప్రివిలేజ్, మనకు ఒక అద్భుతమైన అవకాశం. వి హావ్ ది ఆనర్, మనకు ఘనత, దట్ వి కెన్ వాక్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్ ఎనీ టైమ్ bow with boldness and courage. Eppudaina sare aa devunika sannidhiloniki dhairyanga manu velladaniki atuvanti avakasham ganata devudu manaki ichinadu. By his blood only. Adi kuda deni valla telusandi, aina raktam valla maatrame. Because of his blood, aina raktamu valana, there is therefore now no condemnation for those who are in Christ Jesus. Christ Yesu nandunna variki ika ye shiksha vidiyu ledu. Hallelujah. Hallelujah. This is the honor, this is the privilege that believer has today. Oka viswasiki idi devudu ichinatunaka ganata, devudu ichinatunaka goppa bhagyam andi. Amen. Amen. After being born again, తిరిగి జన్మించిన తర్వాత, there are so many privileges, అనేకమైన భాగ్యాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, అవకాశాలు, all the benefits, లేక ప్రయోజనాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. And healing is a gift. స్వస్థత అనేటువంటిది ఆయన ఇచ్చేటువంటి ఒక వరం. Riches, you know, ఐశ్వర్యం అనేటువంటిదండి. And blessings, ఆశీర్వాదములండి. ఆనా ఘనతలండి. Power, అధికారం, wisdom, జ్ఞానమండి. Righteousness, నీతి అండి. And everything, you know, it's a, Jesus has become unto us wisdom, righteousness, sanctification, redemption. ఇవన్నీ కూడా మనకు అంటూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన విమోచనమును, నీతియు, పరిశుద్ధతయు, ఆయను, జ్ఞానమాయను అని ఉంటుంది బైబిల్. All things, ఇవన్నీ కూడానండి. The first thing is he became wisdom. మొదటి విషయం ఏంటంటే ఆయన మనకు జ్ఞానం అయి ఉన్నాడు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రైచెస్నెస్, ఆ తర్వాత ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. Sanctification, ఆ తర్వాత ఆయన మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. అండ్ రిడెంప్షన్, ఆ తర్వాత విమోచనం ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథియన్స్ ఇట్ సేస్ క్లియర్లీ, యు నో, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అండ్ 31వ వచనంలో, అమేజింగ్ థింగ్ ఇట్ ఇస్, యు నో, ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట అక్కడ సెలవిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఎ గిఫ్ట్, అన్ని కూడా ఉచితంగా మనకిచ్చిన బహుమానాలు అండి. దిస్ ఇస్ బై గ్రేస్, ఇది కృప ద్వారా మనకి ఇవ్వబడింది, నాట్ బై వర్క్స్. అంతేగాని క్రియల బట్టి కాదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ బై వర్క్స్, ఒకవేళ క్రియల వలన గనక అయ్యుంటే, ఇట్ ఈస్ నాట్ బై గ్రేస్ అగైన్, అప్పుడు అది కృప వలన కానిది అన్నమాట. అండ్ ద సాల్వేషన్ దట్ వి గాట్, కానీ మనం పొందుకున్నటువంటి రక్షణ, లెట్స్ గో టు ఎఫెసియన్స్. ఎఫెసియన్స్ రాసిన పత్రికలో గనక మనం చూసినట్లయితే 2:8, ఎఫెసియన్స్ రాసిన పత్రిక 2:8 అన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరి వలన? దేవుని వరమే. చూడండి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటున్నాడు. నిత్య జీవము, యా, యేసు క్రీస్తు నందు మనల్ని రక్షించినటువంటి రక్షణ, 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 రక్షణ అనగానే సాల్వేషన్, రక్షణ. సో ఆయన వచ్చి, నేను నిత్య జీవం కావాలంటే నేనేమి చేయవలను అని ఒక యవనస్తుడు వచ్చి అడుగుతాడు యేసు ప్రభు. యంగ్ రిచ్ రూలర్, ఒక ఐశ్వర్యవంతుడైనటువంటి ఒక దాని అధికారి వచ్చి అడుగుతాడు, వాట్ కెన్ ఐ డూ,
నేనేం చేయాలి నిత్య జీవనకు వారసుల వల్ల ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదు అతనికి అత్యయం ఉంది అండి హీ హాస్ అ ప్రైడ్ ఇన్ హిమ్సెల్ఫ్ యు నో ఐ కెన్ డు అత్యయం ఉంది అన్నమాట అండి ఓ యూ కెన్ డు ధర్మశాస్త్రాన్ని చెయ్యి అని చెప్పేసాను కానీ వచ్చినటువంటి వాడు ప్రశ్న వేసినటువంటి వాడు బాల్యం నుండి ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను అన్నాడు అలాగా డూ వన్ థింగ్ అయితే పని చెయ్యి యూ లాక్ వన్ థింగ్ హీ సేస్ నీలో ఒకటి నీ కొదుగు ఉంది అన్నాడు ఆయన వాట్ ఈస్ ఇట్ బికాస్ ద వన్ హూ ఇస్ అండర్ ద లా విల్ ఆల్వేస్ హ్యావ్ వన్ ఆర్ ది అదర్ ల్యాక్ సాధారణంగా ఈ ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాడు ఇప్పుడు కూడా ఒకటి కానీ రెండు కానీ వాడికి లోటులు అనేది ఉంటూనే ఉంటదండి విత్ బికాస్ బై ద లా నో బడీ ఈస్ మేడ్ రైచస్ ఇచ్చేతనంటే ధర్మశాస్త్రము వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారు కారు బికాస్ ద లా ఈస్ is the standard of God to earn righteousness. ఈ ధర్మ శాస్త్రం అనేటువంటిది మనం నీతిని సంపాదించుకోవడానికి దేవుడు వలన పెట్టబడినటువంటి ఒక విధానం ఒక బాలశిక్ష లాంటిది ఒక స్టాండర్డ్ అంటే మీరు చూడండి నేను సంపాదించుకోగలను అన్న ఇప్పుడు దేవుడి దృష్టికి నీతిమంతుడిగా అవ్వాలంటే మొత్తం కనుక్కోవాలన్నమాట మొత్తం ఫాలో అవ్వాలి అది ఫాలో అయితే సీన్ ఎవడికి లేదు లేదు ఎవరి దగ్గర కూడా కానీ దేవుడు లా ఎందుకు పెట్టాడంటే లా వలన ఎవడు కాడు కాబట్టి లా ఏంటి బాలశిక్షకుడు అయి క్రీస్తు యుద్ధకు నడిపించాడు నడిపించాడు మన సో క్రీస్తు యుద్ధకు వచ్చిన తర్వాత ఆ నీతి మనకి ఇచ్చాడు ఫ్రీ పరంగా క్రీస్తు యొక్క నీతిని దేవుడు మనకు అనుగ్రహించేసినటువంటి నడిపించడానికి సో హియర్ ఈ సేస్ ఎఫెషియన్స్ 9 అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు ఎవడును అతిశయం వచ్చింది అంటే ఎందుకు వస్తుంది అంటే క్రియల వలనే అంతేనండి ఓకే సో నౌ ఆ రిచ్ యంగ్ రూలర్ హూ వెంట్ అవే నాట్ గివింగ్ వన్ టైమ్ ఒక్క డబ్బు కూడా ఎందుకంటే ఏసుప్రభు అంటాడు నీకు ఆస్తి అంతా మీ బీదలకు ఇవ్వు నీకు పరలోకంలో అక్కడ ఐశ్వర్యం ధనం కలుగుతుంది కలుగుతుంది నన్ను వచ్చి వెంబడించమంటాడు అంతే ఎందుకంటే నిత్య జీవం కావాలంటే ఏసు తప్ప వేరే లేదు అంతే మీ క్రియల వల్ల కాదు ధర్మశాస్త్రం వల్ల కాదు కాదు ఎందుకంటే బాల్యం నుండి పాటించడం కానీ కాలేదు కాలే ఈ డబ్బు ఆస్తి అంతా అమ్మడు ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆస్తిని ప్రేమిస్తున్నాడు దాని ద్వారా నేను మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు అంటే అతనికి డబ్బు ఫస్ట్ ఆజ్ఞనే ఫెయిల్ అయిపోయినాడు సో లా వల్ల ఈ ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిని సంపాదించుకోనలేడు అండ్ నీతిమంతుడుగా తీర్చబడలేడు ఇంపాసిబుల్ అసాధ్యం డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ ప్రివే దేవుని బిడ్డ యు బీన్ మేడ్ రైచస్ నీవు దేవుని నీతిగా చేయబడి ఉన్నావు ఫ్రీలీ ఉచితంగా గిఫ్ట్ ఆఫ్ రైచస్నెస్ ఈ నీతి దానం ఇది హల్లెలూయా హల్లెలూయా సీ లెట్స్ గో టు రోమన్స్ 5:19 రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో గనుక మనం చూసినట్లయితే రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో ఎలాగనట్టు ఉన్నాడు ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు హల్లెలూయా ఆమేన్ ఒకని అవిధేయత వలన ఏంటి అవిధేయత ఎవరు ఆదాము గారు అన్నమాట ఆదాం ఏం చేశాడు తినొద్దన్న పండు తిని అన్నాడు అది పాపమా పాపం చెట్ట కాదండి మంచి చెట్ట అయి ఉంటది ఎందుకంటే తిన్న వెంటనే చచ్చిపోలేదు కదా చచ్చిపోలేదు అంటే పాపం చెట్టు కాదు అదేంటి మంచి చెడుల జ్ఞానం మంచి చెడుల తెలివినిచ్చేటువంటి చెట్టు అది మంచి చెడు అంటే ఇది పాపము ఇది ఇది అది చెప్తుంది అన్నమాట మన కాన్షియస్ మనసాక్షి వచ్చింది మనసాక్షి వచ్చింది అప్పుడు ఎప్పుడైతే తిన్నాడో మనసాక్షి వచ్చింది మనసాక్షి వచ్చి ఏమంటాడు ఇది మంచి ఇది చెడు అప్పటి వరకు మనసాక్షి లేదు దేవుని యువత వెళ్ళిపోవంట నిర్మలమైనటువంటి మనసు పాపం అనేది తెలియదు ఎప్పుడు తినిన మరుక్షణము కళ్ళు తెరబడ్డా ఏంటి మనసాక్షి ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోగానే దిగంబర్లాగా ఉన్నాడు లెట్స్ గో టు జెనెసిస్ ఆది కాండంలోనికి వెళ్ళి చూద్దాం రండి మూడో అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే వెన్ గాడ్ కమ్స్ టు సీ దెమ్ దేవుడు వాళ్ళు చూడడానికి అన్నట్టు కాక తోటలోనికి వచ్చినప్పుడు హీ గోస్ అండ్ హైడ్స్ హిమ్సెల్ఫ్ ఇతడు ఏం చేశాడంటే ఆ దేవుని యొక్క స్వరం విని వెళ్లి చెట్టు చోటును దాక్కుని ఉన్నాడంట యాజ్ ఏ 7 ఇంచ్ అవుదాం 7 ఇంచ్ ఏడో వచనం దగ్గర నుంచి అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకి కచ్చడములను చేసుకొని ఏం చేశారంట అంజురపు ఆకులు కుట్టి తినిన మరుక్షణము దిగంబరులు అయిపోయాడు తాము తమ కన్నులు తెరవండి అంటే వారు దిగంబరులను తెలుసుకున్నారు గ్లోరీ దేవుని యొక్క మహిమతో అప్పటి వరకు కప్పబడి ఉన్నారు కప్పడు ఇప్పుడు తిన్నారు వాళ్ళకి కళ్ళు తెరవబడి తాము దిగంబరులమని తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేశారంట అంజురపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకుని అసలు ఆ పండు ఏంటి తిన్న పండు
అంజూరపండే ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఆకులున్న చెట్లు కూడా ఉన్నాయి. అవునండి. కానీ ఎప్పుడైతే మనిషి దిగంబరుడు ఉంటాడో వెళ్ళి వెతుకుంటే అంజూరపు చెట్టు ఎక్కడుందిరా బాబు అని అంజూరపు చెట్టు. అందుకే యేసు ప్రభు కొత్త నిబంధనలో అంజూరపు ఆకులు పండ్లు లేని ఆకులను చూసి శపిస్తాడు. అవునండి. అంటే ఆ అంజూరపు ఆకులు ఏంటంటే స్వనీధికి సాదృశ్యం. ఇట్స్ స్వనీధికి అంటే మేము మాత్రం మేము నీతిగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చేశాడు దేవుడు వచ్చి ఈ ఆకులున్నది తీసి స్వనీతి మన క్రియలు కాదురా బాబు ఒక చర్మం ఉన్న ఒక చొక్కాలు చొక్కాలు చేసి వాళ్ళు కప్పుతాడు. అంటే ఏంటి ఆ స్వనీతికి తీసేయాలి అంటే మన నీతి మన క్రియలు తీసేయాలి అంటే యేసు ప్రభు క్రియ రావాలి. అందుకే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ తినిన తర్వాత ఏమైందంటే 8వ వచనం చదవండి. 8వ వచనంలో ఆదామును అతని భార్య అయ్యు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటున్నా నేను. హల్లెలూయా. సర్ప్రైజ్ ఉంటుంది దేవుడు అన్నీ తెలుసు. అక్కడ ఏమైందంటే దిగంబరిగా అయిపోయావు నువ్వు. ఇప్పుడు అపవాది తినమన్నాడు, తినమని ప్రోత్సహించాడు, పురుగోల్పాడు. ఈ రోజు కూడా అపవాది చేసేది నువ్వు దిగంబరి అని చెప్తాడు, నువ్వు పాపివే అని చెప్తుంటాడు. ఎందుకు చెప్తా అండి ఇది? నేను దిగంబరినై ఉండి కనుక నేను భయపడ్డా అంటాడు. కానీ ఇంగ్లీష్లో ఉంటాడు ఐ వాజ్ అఫ్రేడ్. ఇక్కడ ఏమంటాడు ఐ వాజ్ అఫ్రేడ్ బికాస్ ఐ వాజ్ నేకెడ్. ఎందుకు వాడు భయం వచ్చిందంటే నేకెడ్ అయిపోయాడు అనమాట, కళ్ళు తెరవబడ్డాయి, అసలు ఆకులు చుట్టుకున్నాడు. అప్పుడు అందుకే ఏసుప్రభు ఏం చేస్తాడు, ఆయన దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇది ఉందా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ గో టు రెవలేషన్స్. ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళి చూద్దాం. రెవలేషన్స్ 12 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మీ మనోనేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. మీ దిమ్మ తిరుగును గాక యేసు నామములో. ఆమేన్. మే గాడ్ గివ్ యు స్పిరిట్ ఆఫ్ రెవలేషన్ ఇన్ ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆమేన్. దేవుడు గ్రహింపనటువంటి శక్తిని మీకు అనుగ్రహించి ఆయన సత్యమును తెలుసుకునడానికి మీ కన్నులు తెరచేయును గాక. ఆమేన్. ఆమేన్. లెట్స్ గో టు రెవలేషన్స్ 12 వర్స్ 7. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అన్నటువంటి మాట. వన్ బై వన్ విల్ రీడ్. ఒక్కొక్క వచనంగా మనం చదువుకుందాం అండి. టిల్ 11 11వ వచనం వరకును. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. చూడండి జాగ్రత్తగా వినండి. ఆ వాడు ఆ సర్పమేవుడు అపవాదం అన్నమాట. సర్పం అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ గుర్తుపెట్టుకోవాలి. తోటలో అక్కడ వచ్చినట్టు వాడు ఫస్ట్ ఫైట్ అక్కడే ఇక్కడ అయింది. అయిన తర్వాత వాడు తోడ వేయబడ్డాడు కిందకి. చదవండి. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరు గాని గెలువలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయారు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వ లోకమును మోసపుచ్చుచు. ఇప్పుడు లోకంలోకి వచ్చాడు, బయలుదేరాడు, లోకంలో ఉన్నాడు. అవునండి. పరలోకమందు వాడికి స్థలం లేకపోయింది, ఇప్పుడు లోకంలోకి వచ్చాడు. లోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడేను. ఎక్కడికి? లోకానికి. అది భూమి మీద పడద్రోయబడేను. దేని మీద? భూమి మీద పడద్రోయబడేను. భూమి మీద పడద్రోయబడేను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. ఎక్కడ? భూమి మీదనే. భూమి మీదకి తీసుకుని వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? భూమి మీద ఉన్నారు. వాడు వాడు ఏం చేసేవాడు అక్కడ ఉండే రోజు? వాడు
చూడు దేవుడు చెప్పిన ఆజ్ఞ నువ్వు నెరవేర్చలేదు చూడవా అని అంటాడు. అది దానివల్ల భయం వస్తుంది. ఇక్కడేంటి అప్పుడు ఇప్పుడు చూడండి అప్పుడు నెక్స్ట్ ప్రకటన గ్రంథంలో పది చదవండి మళ్ళీ ఒకసారి. పదవ వచనంలో చూస్తే ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పటం వెంటిని రాత్రిం బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను మన దేవుని వాయను. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను అంటాడు. ఇప్పుడు ఏంటంట ఇక్కడ ఇప్పుడు పైన ఏం చేశాడంట రోజు వెళ్ళి చెవులు గుయ్యి నేరు ఇక వాడ చేశాడు ఇక వీళ్ళు చేశాడు చూడు దావీదు చేశాడు చూడు ఈ ఆదామ చేశాడు చూడు నువ్వు ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా వచ్చాడు జడ్జిమెంట్ అన్నాడు. ఇప్పుడు ఎందుకు తోయబడ్డా అంటే యేసుప్రభు వేళ చెల్లించిన తర్వాత అక్కడ రక్తం పోసాడంట వాడికి ప్లేస్ లేదు అక్కడ రక్తం వల్ల కిందకు వచ్చేసాడంట హల్లెలూయా. నెక్స్ట్ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి రక్తం చూడండి మనం జయించాలి అంటే రక్తం వల్లనే ఆమేన్. గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు హల్లెలూయా. వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు వాడు అక్కడ లేడు భూమి మీద ఉన్నాడు ఇప్పుడు భూమి మీద ఏంటంటే ఎవరు జయించున్నారు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళని మాట్లాడుతున్నారో మనము గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల రక్తం వల్ల తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించున్నారంట హల్లెలూయా. అపవాదిని జయించాలంటే ఒకటే రక్తము. ఆమేన్. రక్తం ఏం చేసింది తెలుసా మనల్ని రోమన్స్ 5:9 రోమిల్ రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి హల్లెలూయా. వాడు పని ఏంటి దివారాత్రములు నేరం మోపేవంట నువ్వు పాపివి అని వాడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడంట ఇప్పుడు నువ్వు పాపివి నేరం మోపుతా ఉంటాడు. కానీ ఇప్పుడు రక్తం వల్ల మనకి ఏమైంది నీతిమంతులంగా తీర్చబడి మనం గొర్రెపిల్ల రక్తం యొక్క వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాక్ష్యం ఏంటి నేను నీతిమంతుణ్ణి రక్తం వల్ల నీతిమంతుడు అయ్యావు. నీతిమంతుడు అయిన తర్వాత మనం ఏమనాలి ఒకటే నేను నీతిమంతురాలిని అన్నప్పుడు వాడిని జయిస్తామంట వాడిని. ఇది రాయబడి ఉన్నది ఇప్పుడు యేసుప్రభు అపవాది ఎట్లా జయించాడు ఇది రాయబడి ఇది మనకి రోమా 5:9 ఇది రాయబడి ఉన్నది. ఏం రాయబడి నీతిమంతుణ్ణి నేను పాపిగా చల్లనాలి హల్లెలూయా. యు బీన్ మేడ్ రైచస్ గ్లోరీ టు గాడ్ మీరు నీతిమంతులుగా చేయబడిన ఇది రాయబడి ఉన్నది ఇది మీ కొరకు రాయబడి ఉన్నది హల్లెలూయా. వాడు ఎప్పుడైనా నువ్వు పాపి అన్నావు అనుకోండి మిమ్మల్ని మీరే పాపం విషయంలో మృతులమని ఎంచుకోవాలంట ఐఎమ్ డెడ్ టు సిన్ అన్నాడు అంతే పాప విషయంలో చచ్చిపోయాను అంతే పాపము నా మీద ప్రభుత్వం చేయదు నేను దేవుని కృపకే కాని ధర్మశాస్త్రం లోనైన వాడిని కాదు నీతిమంతుడు. ఇప్పుడు లెట్స్ గో టు హీబ్రూ హెబ్రీయుల రాసినటువంటి పత్రికలను వెళ్ళి చూస్తే మన దిమ్మ తిరగడం కాదు వాడు దిమ్మ తిరిగింది మన సత్యం తెలిసిందని హల్లెలూయా. వాడు అయిపోయాడు అంతే గ్లోరీ టు గాడ్ మ్యాన్. హెబ్రీయుల రాసిన పత్రిక 10:19 రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది కనుక హల్లెలూయా. సీ బ్లడ్ గివ్స్ యు ఇప్పుడు పాపం ఏం చేస్తుంది వాళ్ళకి భయం వచ్చిందండి అక్కడ కానీ రక్తం వల్ల మనకి ధైర్యం వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. వాట్ ఎ రివలేషన్ ఇస్ ఎంత అద్భుతమైనటువంటి మాట అండి అదే కదా. సీ ఆ పాపం వల్ల ఏం చేశారు భయం వల్ల దాక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం దాక్కోగలం వెళ్ళిపోవచ్చు ధైర్యం కలిగి మనం ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు హల్లెలూయా. వాళ్ళ సన్నిధి నుంచి దాక్కున్నారు అక్కడ రక్తం వల్ల ఆయన సన్నిధికి ధైర్యంగా వెళ్ళే అవకాశం గొర్రెలోకి మేకలోకి రక్తం ఎన్నటికీ పాపం తీసివేదంట ఈయన రక్తము సదాకాలము హల్లెలూయా. లెట్స్ సీ ఇక్కడ పైన 12 వచ్చిన దగ్గర నుంచి ఈయన అయితే 11 వచ్చిన కూడా మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించొచ్చు ఉండను ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి
అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెడుచు దేవుని కొడు పరిశుద్ధమైన ఆశీనుడాయను. 15 నుంచి చదువుదాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. We are made perfected forever. సదాకాలానికి సంపూర్ణంగా చేయబడి ఉన్నాడు. And we'll read the witness of the Holy Spirit. పరిశుద్ధాత్మని చేటువంటి ఒక సాక్ష్యం ఏమన్నాడంటే ఈ విషయమై 15 నుంచి ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి అక్రమములను ఏకను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసి కొనను అని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను 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 అని ప్రభు చెప్తాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకోడు అంటుంటే మనమోరండి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పాపంలో ఉన్నావా, ఏం చేస్తున్నావు అని ఇవన్నీ మనిషికి ఏందంటే మనం చూసుకోలేదు. బైబిల్ ప్రకారంగా నువ్వే మృతులుగా, ఎందుకంటే ఆయన రక్తము. ఆమేన్. ఇప్పుడు నిందలు మోపువాడు ఒకడే అపవాది. మనుషులు ఏంటంటే అపవాది ఏం చేస్తుంటే ఆయన బోధ పంపిస్తుంట. వాడు అపవాది ఏంది, మన మనుషులకి బుర్రలో భయం పెడుతున్నట. నువ్వు చేయకపోతే దయపోతావు, దేవుడు ఉగ్రత వస్తుంది, ఇవన్నీ ఏంటంటే భయంతో కాదట. ఇంకా మనకి వచ్చి రావాల్సింది ధైర్యం. ఆయన కృపా సింహాసనం వద్దకు ఆయన రక్తము మనకు ధైర్యం కలగజేస్తుంది. ఆయన రక్తము వలన మనం ప్రవేశించే ధైర్యం ఇచ్చింది. రక్తమే బ్లడ్. అందుకే ఈ బ్లడ్ ఎవరైతే ఆయన రక్తం ద్వారా మన నీతిమంతులుగా చేయబడ్డామో ఆయన. ఇంకో చోటు చూడండి, కొలసీలు రాసిన పత్రికలో కొలసీ 1 మొదటి అధ్యాయం 20 వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవలననియు తండ్రి అభీష్టమయ్యను. ఆయన దేనివల్ల, ఏ సిలువ రక్తం వలన సంధి చేసుకున్నాడంట. భూమి మీద వాటిని నేను పరలోకమున్నటువంటి వాటినన్నిటిని, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవడం వల్లని తండ్రి అభీష్టమాయను. ఆయన రక్తం వల్ల సమాధాన పరుచుకున్నాడు. నెక్స్ట్ వర్స్. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మనం గత కాలం దేవుని దూరస్తులు, ఇప్పుడు మన సమీపస్తులం రక్తం వలన మీ దుష్క్రియల వలన మీ మనసులలో విరోధ భావము గలవారిన ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను. ఓ రక్తం వల్ల చూడండి, రక్తం వల్ల పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. హల్లెలూయా హల్లెలూయా. మనం పరిశుద్ధులము, మూడిటికి మనం పరిశుద్ధులము, నిర్దోషులము, నిరపరాధులముగా నిలబెట్టుక ఆయన రక్తము చేసిందంట. ఇది అవునండి. ఆయన రక్తం చేసినప్పుడు ఇప్పుడు మనం పరిశుద్ధులము, నిరపరాధులము, నిర్దోషులమైనప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి, మనకు చాలా మంది అంటుంటారు పరిశుద్ధాత్ముడు వచ్చి పాపాలు జ్ఞాపకం చేస్తాడండి. ఇప్పుడు దేవుడు మనల్ని ఇట్లా మూడు చేసిన తర్వాత పాపాలు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు? అంతే కదండి, ఆయన మన పరిశుద్ధులు చెప్తున్నాడు. ఆయన ఇక్కడ పరిశుద్ధులు, నిర్దోషులు అని అన్నాడు. ఇంకా నిరపరాధులుగా అపరాధులు, ఇంకా మన మీద అపరాధం కూడా లేదే. అపరాధి నిందలు మోపువాడు వాడే, వాడు అపవాది వాడు వచ్చి నిందలు మోపుతా అంట. ఇప్పుడు వాడి పని ఒకటే నిందలు మోపడం, కానీ మనం అంట తిరస్కరించాలంట. హల్లెలూయా. అంటే ఆ నిందను మనం తిరస్కరించాలి. ఇది రాయబడి ఉన్నది, నేను నిర్దోషిని, నేను నిరపరాధిని, నేను పరిశుద్ధుడను. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్తమును బట్టి అందుకే ఇది రాయబడి ఉన్నది, ఫైనల్. ఆమేన్. రాయబడినది అని చెప్తే కాదు, అంతవగా దీన్ని మార్చేవాడు లేడు. ఆమేన్. హల్లెలూయా. ఇది సత్యము. సత్యం. నువ్వు పాపివి కాదు. ఆమేన్. నువ్వు పరిశుద్ధుడివి. yes. పరిశుద్ధురాలివి. ఆమేన్. నిర్దోషివి. ఆమేన్. నిరపరాధివి. ఆమేన్. ఆయన రక్తము వలన సోదరి సోదరుడ, యు బీన్ మేడ్ రైచెస్. గ్లోరీ టు గాడ్. నీవు నీతిమంతునిగా చేయబడి ఉన్నావు. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు చేసిన కార్యం. ఇది తండ్రి అభిష్టమైన. ఆమేన్. This is the will of God the Father. తండ్రి యొక్క అభీష్టమైనటువంటిది నిన్ను పరిశుద్ధునిగా, నిర్దోషిగా, నిరపరాధునిగా చేయడం. ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను పాపి అన్నాడు అనుకోండి, చాలా బాగుండే. రోమ ఇది ఐజాయా
యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలోటువంటి మాట ఇలాగనట్టు ఉన్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో ఒక మాట, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదండి, ఆయుధాలంట. కానీ కొలసీలో దేవుడు అంట అపవాదిని నిరాయుధుడుగా చేశాడంట, వాడికి ఆయుధాలు లేవంట, వాడు ఆయుధం ఏం తెలుసా, ఇప్పుడు ఉన్న ఒకటే ఆయుధము వచ్చి పాపము, పాపి 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 నేరం మోపడే వాడు, వాడి అబద్ధపు నేరం అండి, మనం పాపలము కాకపోయి అబద్ధపు నేరం, అదే మన పాపులు అన్నట్టుగా చేస్తూ ఉంటాడు, నేరం మోపుతాడంట, అదే పాపులు పాపులు అని చేస్తుంటాడు. అప్పుడు ఏం చేయాలి మనము, నేను పాపిని కాదు అని చెప్పాలి, ఎట్లా, యేసయ్య రక్తం వల్ల నేను నీతిమంతుడను, వాడికి వాడికి నేరస్థాపన చేయాలండి, మనం న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయ ప్రతి వారికి నీవు నేరస్థాపన చేశావు, నీవు చెప్పాలి ఎవరే నువ్వు అంటది అబద్ధం, నేను పరిశుద్ధుడను, నువ్వే నేరస్తుడివి, నువ్వే నేరస్తుడివి. నెక్స్ట్ వచనం, నెక్స్ట్ ఆ తర్వాత అంటే మాటలు ఏమందంటే, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా వాక్, ఇది యెహోవా వాక్ అంటే యెహోవాకే ఇది రాయబడి ఉన్నది అని పలకడమే, మనం పలకడమే అంతే, మేన్ అంటే వాడు వెళ్ళిపోతాడంట. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు మనిషిని ముడుచుకుని మరి వారిపోతాడు, వాడు వాడు మనిషిని కృంగదీయాలంట, వాడు వాడు పని డిప్రెషన్ లో తీసుకురావాలి, నిరుత్సాహంలో, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పాపివి, మనం మన ఆయన సన్నిధికి ధైర్యంగా ఎట్లా వెళ్తాం పాపి అంటే, అంతే కదండి. కానీ ఎప్పుడైతే నీతి మంత్రుడిగా చేయబడ్డాం ఆయన రక్తం వల్ల, ఆయన సన్నిధికి ధైర్యంగా వెళ్తాం, సత్యాన్ని మనం తెలుసుకుంటాం, అప్పుడు ధైర్యంగా మనం వచ్చేస్తాం, ఎందుకంటే కడిగింది ఆయన, చేసింది ఆయన, ఆయన వెల చేసింది ఆయన, సమస్తాన్ని చేసింది ఆయన, ఆయన మనల్ని నీతి మంత్రులు అంటే మన పరిశుద్ధులు అంటే, పరిశుద్ధులు అంటే నిర్దోషులు, నిర్దోషులు అంటే ఇంకా నిరపరాధులు అంటే, ఇంకా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు నిరపరాధివి, నువ్వు పాపివి అంటాడా, అనడు. కానీ మనమే ఏంటంటే మన మనసులో తప్పుడు పోదా, దాని వల్ల మనిషిని కృంగదీసి భయంలో పెట్టి ఆయన రక్తం వల్ల మనకి ధైర్యం రాకుండా చేస్తుందన్నమాట. అందుకే దేవుని, ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఒక విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నా, వాట్ యు హియర్ ఈజ్ సో వెరీ ఇంపార్టెంట్, నువ్వు ఏమి వింటున్నావో అది చాలా జాగ్రత్తగా వినాలి, వెన్ యు ట్రస్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం మీద నువ్వు నమ్మిక ఉంచితే ఇట్ గివ్స్ యు బోల్డ్నెస్, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది టు ఎంటర్ ఇంటూ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధమైనటువంటి ఒక స్థలంలోనికి వెళ్ళడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది, బోల్డ్నెస్ అండ్ కరేజ్, అది కూడా మనం ఎలా తెలుసండి, ధైర్యంతో నిబ్రమ కలిగినటువంటి రీతి వెళ్ళడానికి, ద రైచస్ ఆర్ యాస్ బోల్డ్ యాస్ లయన్, నీతిమంతులు సింహం వలె ధైర్యం కలిగి ఉంటారని చెప్తున్నా. సో when God made you righteous only to enter into his presence with boldness and courage. దేవుడు నిన్ను ఎందుకు నీతిగా చేసినాడంటే తన యొక్క సన్నిధిలోనికి ధైర్యంగా నువ్వు ప్రవేశించు నిమిత్తమై నిన్ను నీతిమంతునిగా చేసినాడు ఆయన. ఆమేన్. ఆమేన్. Nobody has right to condemn you anymore. నీ మీద నేరస్థాపన చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. అప్పవాది చెప్పింది ఇది రాయబడి ఉన్నది, నేను నీతిమంతుడను, నీతిమంతురాలను. That's it. Final. అంతేనేగా. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, we thank you in the name of Jesus. Tandri, Yesu Christu vareka naamamlo neeku vandanalu chelistunna. We thank you for the blood of Jesus. Yesu raktamunu batti neeku vandanalu. Which gave us the boldness and courage to enter into your presence, Father God. Yesu raktame devuni yokka sannidhiloniki me praveshinchalani kavalsina dhairyanni sahayamnu anugrahinchinadi. Today, idaram we overcame him. మేము వాడిని జయించున్నాం. విత్ ద బ్లడ్ ఆఫ్ ద లామ్ అండ్ దిస్ ఇస్ అవర్ టెస్టిమనీ. గొర్రె పిల్ల రక్తమును బట్టి మేము జయించున్నాము. ఇది మా సాక్ష్యముగా మేము పలుకుతున్న మాటను బట్టి జయించాము. వి థాంక్ యు ఫాదర్. తండ్రి నీకు వందనాలైనా. సిన్స్ ఇట్ ఇస్ రిటన్, ఇది వ్రాయబడి ఉన్నది గనక. వి ఆర్ రైటింగ్ ఇట్ ఆన్ అవర్ హార్ట్, ఇది మా హృదయాల్లో మేము రాసుకుంటూ ఉన్నాం. అండ్ దిస్ విల్ నెవర్ చేంజ్, ఇది ఎన్నటికీ మారనటువంటిది. ఇట్ ఇస్ రిటన్ దట్ ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తు నందు నేను దేవుని నీతి అయి ఉన్నాను అని వ్రాయబడినది, అది నేను నమ్ముచున్నాను. అండ్ ఐ డిక్లేర్ ఇట్ రైట్ నౌ, అది నేను ప్రకటిస్తున్నాను ఇప్పుడు. దట్ ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తు నందు నేను దేవుని నీతి అయి ఉన్నానని ప్రకటించుకొనుచున్నాను. Because I believe what Christ has done for me on the cross of the Calvary. ఆయన కల్వరి శిలువలో యేసు క్రీస్తు వారి నా కొరకు చేసిన కార్యాన్ని నేను నమ్మి ఉన్నాను గనక నమ్ముచున్నాను. Hallelujah. Hallelujah. And Father, because he was made sin for me who knew no sin, that I might be made the righteousness of God in him. పాప మెరుగని ఆయన నా నిమిత్తము పాపముగా చేయబడి ఉన్నాడు గనక ఆయన యొక్క నీతి నేను పొందుకొని ఆయన యందు నేను దేవుని నీతి అయి ఉన్నానని ఒప్పుకొనుచున్నాను. And the
Bible says Bible cheptunnadi the wicked will bow at the gate of righteous eka durmargulainaatvanti varu aka neethi gummamala daggara vallu talavanchu vange varai untunnaru and the bible also says alagine bible grantham cheptunnadi the rod of the wicked will not rest on the shoulder of the righteous durmargula yokka dandam aneetvanti neethimantula yokka bhujamala meeda undadu ani selavistunnaru and the bible also says alagine bible inga cheptunnadi the health of the righteous will springeth forth like the noon day neethimantula యొక్క స్వస్థత ఆరోగ్యమైనటువంటిది మెట్ట మధ్యాహ్నపు వెలుగు వలె అది ప్రకాశిస్తుంది వెలుగుతుంది అని చెప్పి ఉన్నారు సో ఐ స్పీక్ రైట్ నౌ కాబట్టి ఇప్పుడే నేను ప్రకటిస్తూ ఉన్నా మే యువర్ హెల్త్ మీ యొక్క ఆరోగ్యమైనటువంటిది స్ప్రింగ్ ఫోర్త్ yes స్ప్రింగ్ ఫోర్త్ లైక్ నూన్ డే మెట్ట మధ్యాహ్నపు ఆ ఎండ వేడిమి వలె బహుగా ప్రకాశించును గాక అండ్ ద రైచస్ లైక్ విల్ ఫ్లరిష్ లైక్ అ ఫ్లరిష్ లైక్ అ పామ్ ట్రీ ఇన్ ద లెబనన్ లార్డ్ అలాగనే నేను నీతిమంతులైనటువంటి వారికి ఐశ్వర్యమైనటువంటిది లెబనాన్ లో ఉన్నటువంటి దేవదారు వృక్షం వలె అది ఎదుగును గాక అండ్ ద వెల్త్ ఆఫ్ ద వికెట్ ఇస్ లేడ్ అప్ ఫర్ ద జస్ట్ సో ఐ కమాండ్ ద వెల్త్ ఆఫ్ ద వికెట్ టు కమ్ ఇంటు అవర్ హ్యాండ్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దుర్మార్గులు సంపాదించినటువంటి సంపాదన అనేటువంటిది నీతిమంతుల కొరకు వారు సంపాదిస్తున్నారు గనక అట్టి ఐశ్వర్యమంతయు నీతిమంతుల చేరికి వచ్చును గాక ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ఆమేన్ దయ